నందమూరి తారక రామారావు గారి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనం. చారిత్రక పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఆంధ్రదేశంలో తెలుగు భాషకి తెలుగు జాతికి గర్వకారణంగా ఒక మహా కళాకారుడిగా ఒక మహా రాజకీయ నాయకుడిగా ప్రజ్వలిన ఒక ధ్రువతార నందమూరి తారక రామారావు గారు. నా ఓటి యువకులని రాజకీయాల్లోకి తెచ్చి అనేక అవకాశాలు మాకు కల్పించి ఉన్నత స్థితికి కారకులు రామారావు గారు. ఆయనతో నా అనుబంధం, వ్యక్తిగతంగా నా అనుబంధాన్ని గురించి మీతో ముచ్చటించాలనుకుంటున్నాను. మొట్టమొదటగా నేను రామారావు గారిని రాజమహేంద్రవరంలో ఎక్కడైతే పుష్కర ఘాట్ దగ్గర నిర్మితమైన కోగంటి విశ్వేశ్వరరావు గారి పంచవటి హోటల్ ప్రారంభోత్సవానికి రామారావు గారు విచ్చేశారు. అప్పుడు వారితో సంభాషించడం, వారితో కలవడం జరిగింది. విశ్వేశ్వరరావు గారు మమ్మల్ని కలిపి, అప్పటికి నేను వ్యాపారంలో ఉన్నాను, వారికి నన్ను పరిచయం చేసి యువకుడు వ్యాపారంలో ప్రయాణిస్తాడని చెప్పడం, వారితో కలిసి ఆయన మంచి చెడు విచారించడం జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు షూటింగ్లకు సంబంధించి వచ్చినప్పుడు కలవటం, వారితో అభిమానిగా సంప్రదించడం, అలాగే వరద దివిసీమ వరద తుఫాను వచ్చిన సందర్భంగా ఆయన జోలిబట్టి నాగేశ్వరరావు గారు, రామారావు గారు సినిమా నటులను తీసుకొని ఆంధ్రదేశంలో మొత్తం జోలిబట్టి రాజమహేంద్రం వచ్చినప్పుడు వారిని కలవటం, ఆ సందర్భంగా ఆ రోజున నా కౌంటర్లో ఉన్న డబ్బులన్నీ కూడా, షాపులో కౌంటర్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఆయన జోలిలో వేసాం ఆనందంగా. ఆయన అంతా వేస్తున్నావే అన్నారు కూడా, అంత నవ్వుతూ. ఒక ఉన్నత స్థానం కలిగిన వ్యక్తి. ఆ తరువాత రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని అనుకున్నప్పుడు మా సోదరుడు గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ వారితోటి ఉన్న అనుబంధంతో ముందుగానే వారు, ఎన్టీఆర్ అభిమాన సంఘం సోదరులంతా కలిపి రాజమహేంద్రవరంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు చంద్రిక థియేటర్లో. ఆ మీటింగ్ ఏర్పాటు చేసి రామారావు గారు పార్టీ ప్రారంభిస్తున్నారు, మనందరం సపోర్ట్ చేయాలని నిర్ణయించారు. అలాగే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను మొదటి రోజు లేను. మా సోదరుడు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి భుజాల మీద ఎత్తుకొని జీపులో దిప్పెట్టి నాదెండ్ల భాస్వరరావు గారు, రామారావు గారు, అలాగే కొంతమంది జాస్తి మన చలమేశ్వరరావు గారు, ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన చలమేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కలిసి ఆ రోజున ప్రయాణం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీటింగు, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెట్టడం. ఆ పెట్టిన తర్వాత అక్కడ జనం పట్టలేదు. అక్కడ హాస్టల్లో పైన పెడితే ఒక చిన్న హాల్లో జనం పట్టకపోతే లాన్స్లో మీటింగ్ అనౌన్స్ చేశారు. ఆ వ్యక్తి ఆ రోజునే పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి నిజాం గ్రౌండ్లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మేమంతా కూడా పార్టిసిపేట్ చేసాం ఆ రోజున, భారీగా జనసందోహం ఇచ్చారు. ఆ తర్వాత మా ప్రయాణం మొదలైంది. నేను వ్యాపార హడావుడిలో ఉంటే నన్ను వారు కబురు పెట్టారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేసే వాళ్ళు అక్కడక్కడ కావాలని చెప్పేసి వెతుకుతూ, కొంతమంది పెద్దలు చెప్పిన దాని మీద మా నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో, విజయవాడ దేవినేని నెహ్రూ గారి ద్వారా కబురు పెట్టారు, మీరు రండి అని. నేను అప్పటికే అంటే కమ్యూనిస్ట్ సానుభూతిపడిగా యాక్టివ్గా ఉండేవాళ్ళం. వ్యాపార హడావుడిలో ఉంటే వారు రప్పించి, మీ మీద మంచిగా చెప్తున్నారు, మీరు అక్కడ కోఆర్డినేటర్గా ఉండి లీడ్ చేయాలని చెప్పడం, జిల్లాలో ఉన్న ప్రముఖులు కూడా ఆయన కొంచెం యాక్టివ్గా ఉంటారని చెప్పడంలో, అప్పుడు మొట్టమొదటి కన్వీనర్గా, జిల్లా కన్వీనర్గా నన్ను నియమించడం, పార్టీ ఏదో ఎక్కడో తెలియని పరిస్థితులు, రంగు రుచి వాసన తెలియని రోజుల్లోనే వారితోటి కలిసి ప్రయాణం మొదలుపెట్టాం. సరేనని చెప్పి ఒక నెల రోజుల్లో మళ్ళీ బాధ్యత స్వీకరించి అక్కడి నుంచి ఆయనతో అనుబంధం, నెల నెల వారితో సమావేశాలు, పార్టీ రూపకల్పన గురించి చర్చలు, పార్టీ జెండా రూపకల్పన దగ్గర నుంచి అనేక సార్లు మమ్మల్ని ముషీరాబాద్ ఎన్టీఆర్ స్టూడియోలో మాతోటి మాట్లాడి ఎప్పటికప్పుడు, తర్వాత చాలామంది వచ్చారు. కానీ సోషలిస్టు భావాలు కలిగిన వాళ్ళు మొదలుగా వచ్చారు అక్కడ. సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, తుమ్మల చౌదరి లాంటి వాళ్ళు, అలాగే మెంటే పద్మనాభ గారు లాంటి వాళ్ళు, అలాంటి కొంతమంది పెద్దలు వారితో సంప్రదించేవారు. తర్వాత ఉపేంద్ర గారు జాయిన్ అయ్యారు. కొద్ది రోజుల తర్వాత, ఒక 3-4 నెలల తర్వాత ఉపేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. ఆ రోజున ఆయన మొట్టమొదట టూర్ మొదలుపెట్టినప్పుడు హరికృష్ణ గారి సారథ్యంలో చెవర్లెట్ వ్యాన్ని, పాత చెవర్లెట్ వ్యాన్ అన్నీ, 2 గొట్టాలు ఉండేవి, 4 గొట్టాలు మామూలు మా గొట్టాలు అంటాం ఆ రోజుల్లో,
ఇంత సాంకేతిక ప్రతిభ లేదు ఆ రోజుల్లో. ఆయనకి చిన్న జనరేటర్ పెట్టుకొని అప్పుడున్న సౌకర్యాలతోటి ఆయన ప్రచారం మొదలుపెట్టి సాగినప్పుడు ఆయనతో శైలయ్యం ఎన్నో అనుభూతులు. ఆయనతో మనసిప్పి మాట్లాడేవారు. బోలాసం కొడుగా మంచి మేధావి, భాష మీద పట్టు, ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీద ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ భాష మీద పట్టు, సాహిత్యం మీద పట్టు, చరిత్ర మీద పట్టు. ఎందుకంటే ఒక కళాకారుడుగా ఆయన సాధించాడు. బహుశా ప్రపంచంలో ఎవరూ సాధించలేని స్థాయికి ఆయన ఎదిగాడు. అన్ని పాత్రలు అన్ని రంగాల మీద పట్టు బహుశా ఏ నటుడికి ఎవరికి ఉండదు. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ఆయన సృజనాత్మకత ఎంత అంత కాదు. ఒక చిత్రంలో నాలుగు వేషాలు వేసి మెప్పించడం సామాన్యం కాదు. జానపదంలో, సాంఘికంలో, పౌరాణికంలో ఏ రంగంలో చూసినా తనదైన ముద్ర వేసిన రామారావు గారు. బహుశా ఆయన హాలీవుడ్లో పుట్టుంటే ఎన్నో ఆస్కార్ అవార్డులు ఆయనకు వచ్చిండే. భారతదేశ గర్వించదగ్గ మహానటుడు. ఒక నటుడుగా 60 సంవత్సరాల వయసు వరకు కూడా నటించి ఎదురులేని ఏకైక నాయకుడిగా, సినిమా నాయకుడిగా ప్రజ్వరించిన రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఇక సినిమా రంగాన్ని వదిలేసి ప్రజాసేవకి అంకితమై ఒక నూతన దృక్పథం. ఆనాటికి ఉన్న పరిస్థితుల్లో ఏదైతే రాజకీయ వాతావరణం కలుషితమైపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంతో రాష్ట్రాలంతా ఏలుతున్న సందర్భం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాయకులకు విలువ లేకుండా ముఖ్యమంత్రులను మార్చడం, అసలు రాష్ట్ర ప్రగతి గురించి పట్టించుకోకపోవటం, దీనివల్ల ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి అప్పటికి సరైన గుర్తింపు లేదు తెలుగు వాళ్ళకి. ఆ గుర్తింపుని తెచ్చిన వ్యక్తి రామారావు గారు. ప్రారంభించిన కొద్ది నెలల్లోనే విస్తృతంగా పర్యటించిన నాయకుడు, ప్రజల మధ్యకి నేరుగా వెళ్ళిన ఏకైక నాయకుడు ఆయన. ఎండనక వాననక తిరిగి ప్రజల్లోకి వెళ్ళి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు 1983లో. అప్పటికి చాలామంది అనుకున్నారు సినిమా నటుడు, ఈయనకి రాజకీయం ఏం తెలుసు, రంగులు వేసుకున్న ఆయనకి రాజకీయం ఏంటన్న పెద్దలు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళు ఎవరూ రాలే ఆ రోజుల్లో. పారిశ్రామికవేత్తలు కానీ పెద్ద పెద్ద బడా భూస్వాములు కానీ ఎవరు కూడా దరిదాపుల్లో రాలే. అంతా సామాన్య జనం. సామాన్యులు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు కానీ దళితులు కానీ కులం మతం లేకుండా ఆయన నటుడిగా అభిమానించిన వాళ్ళు కానీ ఆయన మద్దతు ఇచ్చారు. ఆ మద్దతుతోటి ఆయన అభ్యర్థులు లేరనుకున్న సమయంలో ప్రతి చదువుకున్న యువకుడిని స్టడీ చేసి డాక్టర్ని, లాయర్ని, అడ్వకేట్స్ని అందరిని, అడ్వకేట్స్ని కానీ అలాగే ప్రముఖులందరినీ కూడా కుర్రవాళ్ళని తీసుకొచ్చి సీట్లు ఇచ్చారు. బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నవతరాన్ని ప్రోత్సహించి బడుగు బలహీన వర్గ వాళ్ళకి పెద్దపేట వేసి వారిని ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారు. అప్పటిదాకా కొన్ని కులాలకే పరిమితమైన రాజకీయం ఆయన సామాన్య జనానికి అందుబాటులోకి తెచ్చి మారుమూల ప్రాంతాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి కూడా అవకాశాలు కల్పించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయనతో ప్రచారంలో తిరుగుతున్న సందర్భంగా మొట్టమొదటిగా వ్యాన్తో వెళ్తూ ఉంటే ఒక అనుభూతి. ఆ రోజులు మర్చిపోలేం. ఎంత ఆప్యాయత. ఎవరు భోజనాలు ఉన్నా లేకపోయినా ఆయన పర్యటన కొనసాగుతూనే ఉండేది. అసలు అంత కష్టపడే మనిషిని మనం చూడలేదు. అలాంటి వ్యక్తి సారథ్యంలో మేము నడిచాం. ఒక తమ్ముడిగా, ఒక సహోదరుడిగా మమ్మల్ని చూసి ఆశీర్వదించిన వ్యక్తి మా కుటుంబాన్ని కూడా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పదవులు ఇచ్చారా మరొకట కాదు, నీతిగా నియమంగా ఉండే అవకాశం మాకు కల్పించారు. ఎందుకంటే మేము కూడా కమ్యూనిస్టు భావాలతో వచ్చాం, సోషలిస్టు భావాలతో వచ్చాం, సేవ చేయాలనే లక్ష్యంలో వచ్చాం. అదే విధానంలో ముందు పదవులు ఉన్నాయా లేదా రాజకీయ కలమషం ఎరగకుండా ముందుకెళ్ళాం. ఆ రోజున చనువుగా ఉన్నాం ఆయనకి, అత్యంత చనువుగా దగ్గరగా రోజు ఆయనతోటి కలిసిన ప్రయాణం ఏకుందన 4 గంటలకే వెళ్ళి ఆయనతోటి కలిసి భావాలు పంచుకునే విధానంలో మేము ముందుకు సాగాం. మా కుటుంబం అంటే అత్యంత ఆత్మీయతగా చూశారు. నేను కూడా మచ్చబడకుండా, మాటబడకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కార్యాచరణతో ముందుకు సాగాం. ఆ అభిమానంతో ఆయన నన్ను బాగా చూశారు. అందుకని మా ఇంట్లో ఒక మొదటిసారిగా వివాహం జరుగుతున్నప్పుడు ఆయన సతీ సమేతంగా విచ్చేసి
దాదాపుగా 3-4 గంటల సేపు అక్కడ కూర్చున్నారు. బహుశా ఎక్కడ కూడా అంతసేపు వారు వెచ్చించరు. మొదలైంది పెళ్ళి, మొదలైన దగ్గర నుంచి చివరి వంతులు ఉండి అక్కడే ఉండి పెళ్లి జరిపించి శుభాశీస్సులు అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయనంటే మాకు అభిమానం. మాలాంటి వాళ్ళం కులం కులబలం కానీ స్థానబలం కానీ ధనబలం కానీ లేని నాబోటి వాళ్ళకి అవకాశం కల్పించారు. ఆ గురుతర బాధ్యతతోటి మేము కూడా ఆయన చివరి కంట కూడా ఆయనతోటే నిలబడి మేము ఆయన కోసం పోరాటం చేసాం. మాకు అది అనుభూతి మిగిలిపోయింది. ఒక మంచి మనిషి యొక్క హృదయాన్ని చొరగొన్నామనే ఒక మంచి భావన మాలో మిగిలింది. అలాంటి మహావ్యక్తి ఘనంగా నేను నివాళులర్పిస్తున్నా. ఎన్ని జన్మలన్నా మీ రుణం తీర్చుకోలేదన్నా నీ యొక్క అభిమాన పాత్రమైనందుకు, మీకు వెలకట్టలేని అభిమానాన్ని పంచుకున్నందుకు మేము మీకు ఎప్పుడూ రుణపడి ఉంటామని, సదా రుణపడి ఉంటాం. మీకు జన్మజన్మలాగా రుణపడి ఉంటామని సవినయంగా మనవి చేస్తున్నాం.